మా రొయ్యరాజు వీడియోలను మిస్ అవ్వకుండా చూడటానికి రొయ్యరాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. హ్యాచరీ వ్యవస్థలు అసలు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, రాబోయే రోజుల్లో మంచి సీడ్ అందించాలంటే ఎలాంటి అప్డేట్ చేస్తున్నారనుకోవాలి, ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ కూడా, ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా సీడ్లను సమస్యలు వస్తాయా, సో అన్నిటికీ కలిపి ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా ఈరోజు మనకి ప్రాబ్లమ్స్ చూస్తుందండి ఫార్మింగ్లోని. నేను ఇందాక అన్నట్టు ఒకటి వైరల్ ప్రాబ్లమ్స్ అండి WSSV, ఇంకోటి బ్యాక్టీరియల్ ప్రాబ్లమ్స్ అండి, ఇంకోటి EHP అంటే పారాసైట్, ఇట్స్ మైక్రోస్పోరిడియన్. సో EHP వైట్ స్పాట్కి హ్యాచరీస్ బయోసెక్యూరిటీ మెచ్యురేషన్లో వెట్ ఫీడ్స్ వాడకుండా వాటిని పాస్టరైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఫార్మ్స్లో బయోసెక్యూరిటీ అంత ఇంపార్టెంట్ అంటే. సో ఇదంతా EHP వైట్ స్పాట్కి వచ్చేటప్పటికండి. వేరస్ బ్యాక్టీరియా మీరు మెజర్ చేయలేరండి. అంటే బ్యాక్టీరియా లోడ్స్ జనరల్గా ఇట్స్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ద ఫోనా మైక్రోఫ్లోరా ఆఫ్ షింప్ అంటారండి. అంటే బ్యాక్టీరియాతో మనం జీవించవలసిందే, రియల్ జీవించవలసిందే. కాకపోతే ఆ బ్యాక్టీరియా లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఇన్ ట్యాండమ్ విత్ EHP చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అందు గురించి ఏంటంటే బ్రూట్ స్టాక్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయండి. అంతకుముందు మీరు బ్రీడింగ్ కంపెనీస్ చూస్తే వరల్డ్ ఓవర్ ప్రతి కంపెనీకి ఒకే కైండ్ ఆఫ్ బ్రూట్ స్టాక్ ఉండేదండి. దే యూజ్ టు టెల్ దీనికి రెసిస్టెన్స్ ఉంటుంది, గ్రోత్ కూడా బాగుంటుంది, కానీ ఒకే కైండ్ ఆఫ్ లైన్స్ ఉండేవండి. ఇప్పుడు ప్రతి బ్రీడింగ్ కంపెనీకి డిఫరెంట్ లైన్స్ వచ్చాయండి. సూపర్ గ్రోత్ లైన్స్ అండి, గ్రోత్ లైన్స్ అండి, టాలరెంట్ లైన్స్, సూపర్ టాలరెంట్ లైన్స్ అండి. అట్లాగా మన కల్చర్లో ఎక్కడైతే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడికి టాలరెంట్ లైన్స్, సూపర్ టాలరెంట్ లైన్స్ యూజ్ చేయటం చేయాలండి. అట్లాగే ప్రాబ్లమ్స్ లేని ఏరియాలో ఫుల్ బయోసెక్యూరిటీ ఉన్న క్లోజ్ డోర్ ఫార్మింగ్ చేసే దగ్గర సూపర్ గ్రోత్ వాడచ్చండి. సో ఈ చేంజెస్ అన్ని ఓవర్ ది లాస్ట్ 2-3 ఇయర్స్ లోనే వచ్చాయండి. 3 ఇయర్స్ బ్యాక్ చూస్తే బ్రీడింగ్ కంపెనీలు అన్ని ఒకే కైండ్ ఆఫ్ లైన్ సప్లై చేసేవండి, కానీ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైన్స్ సప్లై చేస్తున్నారు. డిఫరెంట్ దేశాలు డిఫరెంట్ లైన్స్ కొంటున్నారండి. మీరు చైనా చూసుకున్నారనుకోండి, చైనాలో డిజీజులు చాలా ఎక్కువ అండి, అక్కడ గ్రోత్ లైన్లు ఎవరు వాడరండి, అందరూ టాలరెంట్ లైన్స్ వాడుతున్నారు. వియత్నాం చూసారనుకోండి, వియత్నాం హ్యాస్ టేకన్ అ డిఫరెంట్ రూట్. వాళ్ళు ఏం చేశారండి, మల్టీఫేజ్ ఫార్మింగ్ సిస్టమ్కి వెళ్ళారండి. అంటే 4 ఫేజెస్ అండి, నర్సరీ అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ నర్సరీ, ప్రీ గ్రోట్, గ్రోట్. సో 4 ఫేజెస్లో చేయటం వల్ల బ్యాక్టీరియల్ బిల్డప్ అవ్వట్లేదండి. సో ఎవ్రీ 30 డేస్కి షిఫ్ట్ చేసేస్తున్నారు. సో అట్లా చేయటం వల్ల వాళ్ళు గ్రోత్ లైన్స్ వాడుతున్నారు, సూపర్ గ్రోత్ లైన్స్. సో చైనా చూస్తే సూపర్ టాలరెంట్ లైన్స్ వాడుతున్నారు, వియత్నాం చూస్తే దే హవ్ చేంజ్ ద సిస్టమ్, దే హవ్ గాన్ ఫర్ సిస్టమ్ డైవర్సిఫికేషన్ అండ్ దే ఆర్ యూజింగ్ సూపర్ గ్రోత్ లైన్స్. సో ఇండియా కూడా వి నీడ్ టు కైండ్ ఆఫ్ ఫైండ్ ఎ వే అవుట్ అండి. మనం ఎట్లా చేద్దాము, ఒకవేళ మనకి ఇండోర్ హై డెన్సిటీ కల్చర్ కొంతమంది ఫార్మర్ కలుగుతున్నారు, వాళ్ళు గ్రోత్ లైన్ వాడచ్చండి. కానీ మెజారిటీ ఆఫ్ ద స్మాల్ ఫార్మర్స్ స్మాల్ కాబట్టి అండి ఇండియాలోని టాలరెంట్ లైన్కి వెళ్ళటం బెటర్ అండి. సో మిగతా వాటితో పాటు మిగతా అందరూ చెప్పిన సజెషన్లతో పాటు ఇవన్నీ జరగాలండి. దట్స్ హౌ ద వరల్డ్ ఈస్ మూవింగ్. సో వీ షుడ్ ఆల్సో మూవ్ విత్ ద వరల్డ్. సో ఈవెన్ బ్రూట్ స్టాక్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. బ్రూట్ స్టాక్ సెలెక్షన్, ఇండియాలో డిజీజెస్ పెరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా టాలరెంట్ లైన్స్ వాడాలండి. రైట్ నౌ వాట్ వీ హ్యావ్ ఆర్ టాలరెంట్ లైన్స్, ఫ్యూచర్లో రెసిస్టెంట్ లైన్స్ కూడా రావచ్చు అండి. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ టాలరెన్స్ అండ్ రెసిస్టెన్స్ అండి. టాలరెంట్ లైన్స్ డిజీజ్ని కొంతవరకు రెసిస్ట్ చేయగలుగుతాయండి, వేరస్ రెసిస్టెంట్ లైన్స్ దే కెన్ రెసిస్ట్, ఐ మీన్ దే వుడ్ గివ్ యూ 90% సర్వైవల్ ఈవెన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డిజీజ్ అండి. వేరస్ టాలరెంట్ లైన్స్ అయితే మీకు 40-50% ఆ 60-70% ఇవ్వచ్చు అండి. సో బ్రీడింగ్ వరల్డ్ ఓవర్ చూసుకుంటే ఆ విధంగా మూవ్ అవుతుందండి. స్పెసిఫిక్ ప్యాథజన్ ఫ్రీ నుంచి ఈరోజు స్పెసిఫిక్ ప్యాథజన్ టాలరెంట్ స్టాక్స్కి వచ్చారు, ఫ్యూచర్లో స్పెసిఫిక్ ప్యాథజన్ రెసిస్టెంట్ స్టాక్స్ రావచ్చు. సో జెనెటిక్స్ కూడా చాలా సొల్యూషన్స్ ఆఫర్ చేస్తాయండి. ఇప్పుడైతే మనకు ఏవైతే జెనెటిక్ లైన్స్ ఉన్నాయో ఆ డిఫరెంట్ జెనెటిక్ లైన్స్ హ్యాచరీస్ యూజ్ చేసి ఫార్మర్ ఏ లొకేషన్ బట్టి అక్కడ హిస్టారికల్ డేటా కలెక్ట్ చేసి దాన్ని బట్టి పర్టికులర్ లైన్ సప్లై చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ బాగుంటాయండి. మిగతావన్నీ మన ప్రసాద్ గారు సజెస్ట్ చేసినట్టు, మోహన్ రాజ్ గారు సజెస్ట్ చేసినట్టు, అంజలి గారు సజెస్ట్ చేసినట్టు మిగతావన్నీ చేస్తూ ఈ జెనెటిక్స్ మీద కూడా ఫోకస్ చేయాలండి. ఈవెన్ ఈరోజు కొంతమంది రైతులు చూస్తానండి, రైతులకి ఎంత అవేర్నెస్ ఉందంటే వచ్చి మీరు ఏ బ్రూట్ స్టాక్ లైన్ ఇస్తున్నారండి, ఓకే కొనాబై ఇస్తున్నారు, బ్యాలెన్స్డా, గ్రోతా, SIS ఇస్తున్నారు, హార్డీయా, SIS అలా టాలరెంట్ లైన్, హార్డీ లైన్ అంటారండి, హార్డీ లైన్ ఇస్తున్నారా లేకపోతే గ్రోత్ లైన్ ఇస్తున్నారా, SIS లో సూపర్ గ్రోత్ లైన్ కూడా ఉందంటే అది మీరేమన్నా బ్రూట్ స్టాక్ తెప్పించారా. సో ఈవెన్ ఫార్మర్స్ లో కూడా ఆ అవేర్నెస్ వచ్చిందండి. బేసిక్ న్యూ జనరేషన్ వస్తున్నారు కదా, అందరూ కూడా టెక్నాలజీని బాగా అప్డేట్ చేసుకుంటున్నారు. పోలీసింగ్
పోలీసింగ్ అండ్ సెన్సిటైజేషన్ జస్ట్ మినట్ అండి. సో మనం ఇందాక వరకు పోలీసింగ్ గురించి మాట్లాడామంటే సెన్సిటైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. హ్యాచరీస్ కి యాజ్ వెల్ అస్ ఫార్మర్స్ కి ఇద్దరికి మనం సెన్సిటైజ్ చేయాలండి. సెన్సిటైజ్ చేయవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉందండి, ఇండస్ట్రీ మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది. పోలీసింగ్ తో పాటు ఆ సెన్సిటైజేషన్ జరిగితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం అండి. మా రొయ్యే రాజు టోల్ ఫ్రీ నెంబర్ 1800123993333కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.